Sri Nara Chandrababu Naidu gari samacharanna United Nations World Tourism Organization sthapinchabadindi aa roju nunchi kuda prathi samacharam ee roju prapancha paryataka dinotsavam jarupukovadam jarugutundi ee samacharam mana ee destinations andabatuloki teesukuravalannadi ee samacharam yokka theme daniki anugunanga manamu ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ అమెనిటీస్, అకామిడేషన్, సేఫ్టీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మొత్తం ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మొత్తం కార్యాచరణ రామనారాయణ అని చెప్పి ఒక స్పిరిచువల్ థీమ్ పార్క్ సెషన్ చేయడం జరిగింది. మొత్తం రామాయణ మోరల్స్ విధంగా మధ్యలో ఒక 87 అడుగుల హైట్ ఆంజనేయ స్వామి విగ్రహం, వేద పాఠశాల, స్పిరిచువల్ లైబ్రరీ, మెడిటేషన్ హాలు, మ్యూజికల్ ఫౌంటైన్సు, లక్ష్మీ సరస్వతి విగ్రహాలు, తర్వాత 8 రకాల వనాలు, ఇవన్నీ రామనారాయణం ప్రాజెక్ట్ అధినేత శ్రీ నాగేశ్వరరావు గారు వారి ప్రాజెక్టు గురించి మనవి చేశారు. అలాగే వారి ప్రాజెక్టు యొక్క రూపురేఖ ఎంత అందంగా ఉంటుందో, ఒక రాముడి బాణం మాదిరిగా దాన్ని తీర్చిదిద్దారు. మొత్తం దాదాపు 27 ఎకరాల్లో ఆ చిత్రపటాన్ని ముఖ్యమంత్రి గారికి కానుకగా అందించారు. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి పెద్దలు ఎంతో మంది నార్త్ ఇండియన్స్ కూడా మన గురించి మనం ఆంధ్ర అనేసరికి చాలా చంద్రబాబు గారి ప్లేస్ నుంచి అని చెప్పి మీరు రిఫర్ చేస్తారండి. వారి ఆధ్వర్యంలో, వారి డైనమిజంలో ఈ స్టేట్ గ్రో అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు గత 8 ఏళ్ళ నుంచి నేషనల్ టూరిజం అవార్డు వస్తుందండి, బట్ అది ఒక ఎత్తు. ఈరోజు వారి చేతుల మీదుగా నేషనల్ టూరిజం అవార్డు తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ ఢిల్లీ నుంచి వాళ్ళ దాని కోసం వచ్చానండి ఇవాళ. అండ్ స్టేట్లో సార్ ఈ టూరిజం డెవలప్మెంట్ మీద, ఇప్పుడు ఈ టెంపుల్ టూరిజం మీద చాలా మంచి డిమాండ్ ఉంది సార్. ఒక ఆస్థా ఛానల్ అండి నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ ఉందండి. ఏదైనా అవకాశం ఉంటే మనం దాని మీద ఒక చిన్న కార్యక్రమం ప్రోగ్రామ్ రన్ చేస్తే మన నార్త్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ మీద ఎంతోమంది నార్త్ ఇండియన్స్ వచ్చి వాళ్ళు విజిట్ చేస్తారండి. ఈ సంవత్సరం మనం ఒక కనీసం 500-600 మంది పూనా నుంచి మన దగ్గర వచ్చారండి మన ఈ టెంపుల్ టూరిజం మీద, పంచారావం టూర్స్ గురించి. అది కూడా మనం ఆర్గనైజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. పెద్ద సభలో ఇప్పుడు ప్రదర్శించినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శ్రీ శివనారాయణ రెడ్డి గారు ఎక్సలెన్స్ రైటింగ్ పబ్లికేషన్ విభాగంలో ఆయన అవార్డు ఎత్తుకోబోతూ ఉన్నారు. వారి మాట విందాం. సార్ నమస్కారం. సీఎం గారికి ఫస్ట్గా మీకు చాలా కృతజ్ఞతలు సార్. టూరిజం ఫర్ ఆల్ అని ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు పెట్టి మీకు ఈ థీమ్తో ఈరోజు ఈ పర్యాటక దినోత్సవం కనెక్ట్ చేసినందుకు. లాస్ట్ 2014లో కూడా తూర్పుగోదావరి జిల్లాలో రుచులు అనే దాని మీద ఒక పర్యటన గురించి బుక్ రాసి మీ మీద మీ చేతుల మీదగా నేను అవార్డు అనుకున్నాను. మా జిల్లా ఆత్రేయపురం పోతరికలు అనివ్వండి, తాపేశ్వరం గాజా అనివ్వండి, అదేవిధంగా అంబాజీపేట పొట్టికలు, ఇలా చెప్పుకుంటూ పోతే తూర్పుగోదావరి జిల్లాలో రుచులకు పదవలేదు. అటువంటి రుచుల గురించి కూడా ఆ రోజు చాలా ఆనందంగా ఉంది. ఏదైనాటువంటి కూడా మీరు ఏమనుకోకుండా ఉంటే ఎవరెవరినో బ్రాండ్ అంబాసిడర్గా పెడుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో టూరిజానికి మీరే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ సార్. నిజంగా మీరు మీరు పర్యటన తీసుకున్న ఈ శ్రద్ధ చూస్తుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రపంచ పటంలోనే పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పట్టాన్ని తయారు చేసి ముఖ్యమంత్రి గారికి చిన్న కానుకగా అందించాలన్న వాళ్ళ ఆలోచనకు ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా మనం గట్టిగా స్పందించి మన కరకాల ధనుతో మనకి జీవనం అందిద్దాం. మనతో పాటు మనం కూడా తీసుకుపోతాం. రేపు ఎదుగుతున్న వారంతా కూడా సురక్షితులు తిరిగినట్టుగా మనంతో సహకారాన్ని అందిద్దామని గురించి మనవి చేస్తూ, వాళ్ళ ప్రతినిధులుగా కేవలం 3 మాత్రమే వచ్చినా మొత్తం 158 మందికి వాడు ప్రతినిధులు. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళని వికలాంగులు అనుకుండా దివ్యాంగులు అనేటువంటి నామకరణం చేసింది. అటువంటి దివ్యాంగులు తమ ప్రతిభను చూపినటువంటి సందర్భంలో మనం ఇంత భగవంతుడు అన్ని ఇచ్చాడు మనకి, చప్పట్లు కొట్టలేమా? ఎస్ ఎస్, మీరంతా చాలా మంచివాళ్ళు. గట్టిగా కొనసాగిస్తే బాగుంటుంది. యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. దాని ప్రజెంట్ సీఎం గారితో మాట్లాడుతున్నారు. మీరు కంటిన్యూ చేస్తే అర్థంగా ఉంటుంది. అదే శోభ. అత్యద్భుతంగా 29 రోజుల పాటు 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అమరావతి పేరిట ఒక ఫెస్టివల్ నిర్వహించబోతున్నారు. మన మామూలు రిటైల్ వస్తువుల దగ్గర నుంచి, బంగారు వస్తువుల దగ్గర నుంచి
అన్ని అక్కడ షాపింగ్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. వ్యాపారవేత్తలు వాణిజ్యవేత్తలంతా కూడా తరలి వచ్చి అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మామూలు స్టాల్స్ ఉండవు, అది అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి ప్రమాణాలతోటి ఆ ఫెస్టివల్ జరగబోతుంది. మీరంతా కూడాను మీ పిల్లా పాపలతోటి, మీ చుట్టుపక్కల బంధుమిత్రులతోటి, మీ స్నేహితులతోటి అందరూ ఫెస్టివల్కి తరలి రావాలి. 1వ తారీఖు నుంచి 29 వరకు ఉంటుంది. అందరూ ఒకసారి కాకుండా తరలి వస్తూ ఉంటే ఆ ప్రోగ్రాంకి శోభ వేరు, అందం తెచ్చిన ఒక పరిపాలన దక్షుడికి ఉండేటువంటి విశేషమైన ప్రజ్ఞలో ఇది ఒకటిగా మనం గుర్తెరగాలి. వారి యొక్క రాజేంద్ర గారిని వేదిక రాష్ట్రంగా కోరుతూ ఉన్నాం. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో అదే మరింగా మనిషికి మానసిక ఉల్లాసం కూడా అంతే ముఖ్యం. ఎప్పుడైతే మనిషికి మానసిక ఉల్లాసం ఉంటుందో అప్పుడే ఆనందంగా ఉంటాం, జీవితం కూడా ఆనందంగా ఉంటుంది, పని చేయడానికి కూడా ఒక స్పెషల్ ఎనర్జీ వస్తుంది. అందుకనే మీరు ఒకసారి చూస్తే ప్రపంచం మొత్తం పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యే ఏకైక సెక్టరు ఈ టూరిజం. కలవన్ని సెక్టర్ల కంటే కూడా ఎప్పటికప్పుడు ప్రపంచం మొత్తం ఈ టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. మనమందరం కూడా దైనందిక కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటాం, కష్టపడతాం. సాయంత్రం అయితే మనం తిండి తింటాం, అన్నీ ఉంటాయి, కానీ మానసిక ఉల్లాసం ఉండాలంటే మనకు తోచిన పని మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా యుగ యుగాలుగా మీరు చూస్తే మన పూర్వీకులు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేసేవారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా మీరు చూస్తే అప్పట్లో కూడా కొంతమంది భజనలు చేసేవాళ్ళు, కొంతమంది పూజలు చేసేవాళ్ళు, కొంతమంది ఆడుకునేవాళ్ళు, కొంతమంది తోచిన విధంగా చేసేవారు. ఇటీవల అభివృద్ధి అయ్యే కొద్దికి కొద్ది కొద్దిగా మార్పులు వచ్చాయి. ఇప్పుడే మీరు చూశారు ఒక హోటల్ నుంచి ఒక షెఫ్ మాట్లాడాడు ఆయన. ఈరోజు టూరిజం అనే కొద్దికి ప్రతి ఒక్క హోటల్లో కూడా ప్రత్యేకమైన ఫుడ్కు ప్రాధాన్యత వస్తుంది. అదే మరి కల్చరల్ ప్రోగ్రామ్ సంబంధించి మన పిల్లలు బ్రహ్మాండంగా మాట్లాడారు. మనకు వారసత్వంగా మీరు చూస్తే కూచిపూడి మన రాష్ట్రంలో మన ప్రాంతంలో పుట్టింది, విజయవాడ పక్కన కూచిపూడిలో పుట్టింది. ఈరోజు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన ప్రాచుర్యం వచ్చింది, కానీ మనం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఎక్కడుందో కూడా ఆలోచించే పరిస్థితి వస్తే కాదు అని 100 కోట్ల రూపాయలు నిధిని పెట్టి మళ్ళీ కూచిపూడికి పూర్వ వైభవం రావాలని అనేక కార్యక్రమాలు చేపట్టాను. ప్రతి ఒక్క ఇంట్లో ఒక కూచిపూడి మన పిల్లలు నేర్చుకోవాలి. అది నేర్చుకోగలిగితే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని కొన్ని దేశాలు చూస్తూ ఉంటాం, రాత్రుల్లో క్లబ్లకు పోతారు, లేకుంటే డ్యాన్సులు చేస్తారు. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకు ఉండే స్ట్రెస్ని ఆ విధంగా వాళ్ళు అధిగమించే పరిస్థితి వస్తుంది. మనకు ప్రాచీనంగా మంచి కళారూపాలు ఉన్నాయి, మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో చూస్తే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఈరోజు ఒక్క విషయంలో మీరు చూస్తే ఈరోజు విజయవాడలో ఈ భవానీ ఐలాండ్ మీరు చూస్తే ఇంత మంచి ఐలాండ్ ప్రపంచంలో ఎక్కడన్నా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది తప్ప చాలా దేశాల్లో లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత బ్రహ్మాండమైన ఐలాండ్ విజయవాడలో పెట్టుకుని సాయంత్రం అయితే ఎక్కడికక్కడ ఇండ్లలో కూర్చొని కష్టపడుతున్నాం తప్ప నేరుగా వచ్చి ఒక గంట ఇక్కడ కూర్చొని ఒక కల్చరల్ ప్రోగ్రాం పెట్టుకుని శుభ్రంగా పోంచేసిపోతే అమెరికాకు పోవక్కర్లేదు, సింగపూర్కి పోవాల్సిన పని లేదు, ఇక్కడనే మనకు ఆనందం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే సముద్రం ఉంది, దేశంలో ఎవరికి లేని సంపద, కృష్ణా గోదావరి నదులున్నాయి. ప్రకృతికి మారు పేరు, ప్రకృతి సంపదకు మారు పేరు.
ఈరోజు మీరు చూస్తే ఇక్కడ కృష్ణ మొత్తం మనం చూసినప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడో కట్టారు. ఇటీవల మనం పుష్కర సందర్భంగా మంచి లైటింగ్ వేసాం. ఆ లైటింగ్ వేస్తేనే కృష్ణ బ్యారేజ్కి ప్రకాశం బ్యారేజ్కి ఎక్కడ లేని కళ వచ్చింది. ఒక చిన్న చర్య పెద్ద ఎత్తున మార్పు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కడుతున్నాం. పోలవరం ప్రాజెక్టు దగ్గర పాపి కొండలు ఉంది. పాపి కొండలు మీరు చూస్తే ఒక బ్రహ్మాండమైన హిమాలయాసు కూడా పోవాల్సిన పని లేదు. అలాంటి బ్రహ్మాండమైనటువంటి ప్రకృతి సౌందర్యమైన హిల్స్ అని ఆ పాపి కొండల్లో ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కోనసీమ ఒక అందాల సీమ. మీరు అక్కడికి పోతే కేరళ కంటే కూడా బ్యాక్ వాటర్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి మీరు చూసినప్పుడు ఇక్కడనే మీరు చూస్తే సింగపూర్లో ఒక సంతోష ఐలాండ్ ఉంది. కానీ ఇక్కడ 4,500 ఎకరాలతో ఐలాండ్స్ ఉండే పరిస్థితి వచ్చిందంటే మన అమరావతిలో ఇవన్నీ డెవలప్ చేస్తే ప్రపంచం మొత్తం మన అమరావతికి వచ్చే పరిస్థితి వస్తుంది తప్ప మనం వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. అలాంటి సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు ఇంత బాగుండే ప్రాంతం మీరు చూస్తే ఫ్రెష్ వాటర్ వస్తుంది, కృష్ణా వాటర్ వస్తుంది. పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా రెండు నదుల్ని సంవత్సరం లోపలనే ఈ ప్రభుత్వం అనుసంధానం చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల నీటికి కొరత ఉండదు. అంతేకాకుండా మనకుండే దేవాలయాలు ఎక్కడా లేవు. వెంకటేశ్వర స్వామి దేవాలయం కలియుగ దేవుడు, లేకపోతే అందరికీ ఆరాధ్య దైవం. వెంకటేశ్వరే నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు అంతా గుర్తు వస్తుంది. దేశంలో మొత్తం తిరుగుతున్నాం కానీ మన దగ్గర ఫ్లైట్ ఎక్కిన తర్వాత కిందికి చూస్తే మాత్రం ఇంత సుందరమైన ఫీల్డ్స్ ఎక్కడా ప్రపంచంలో లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రదేశాన్ని మనం బాగా ఉపయోగించుకోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. నేను అందుకనే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా. ఈ యొక్క ఈ రోజున అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు భూటాన్ ఉంది, చిన్న దేశం. వాళ్ళు హ్యాపీనెస్ ఇండెక్స్ పెట్టారు. నేను కూడా అందుకే ఒకటి ఆలోచించాను. 2022 భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటిగా ఉండాలని, 2029 భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్గా ఉండాలని, అదే మరి అభివృద్ధిలోనే కాదు ఆనందంలో కూడా నెంబర్ 1 మనం ఉండాలని చెప్పేది నా ఆలోచన. దానికోసం ఫిజికల్ లిటరసీ పెట్టాం. మొన్నే మీరు చూశారు విజయవాడలో ఒక చిన్న నిర్ణయం, హ్యాపీ సండే. పెద్దగా అవసరం లేకుండా ఒక చిన్న కాల్ ఇచ్చాం, పిలిపించాం కలెక్టర్ గారు చెప్తే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ హ్యాపీ సండే అని పిలిస్తే ఊర్లో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలు పెడితే నిజంగానే సండే హ్యాపీ సండేగా మారిపోయింది. ఆనందంగా రోడ్డు మీదకి వచ్చి ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే విశాఖపట్నం హ్యాపనింగ్ సిటీ, ఇప్పుడే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మన స్పెషల్ ఆఫీసర్ వచ్చి ఇప్పుడే బాబురావు నాయుడు చెప్పాడు. నేను మొన్న చూసినప్పుడు ఒక 2-3 సార్లు చూశాను. నేను ఒకటే చెప్పాను, ఇమ్మీడియట్గా ఈ పార్కును బాగా డెవలప్ చేయమంటే ఒక సుందరమైన పార్క్గా తయారు చేశారు. నాకే ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు జైలుండే పార్క్ జైలుని ఈరోజు బ్రహ్మాండమైన పార్క్గా తయారు చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసేపోయారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన హస్తకళలకు మనం కేర్ ఆఫ్ అడ్రస్ బ్రహ్మాండంగా 1-2 కాదు చాలా బొమ్మలు ఇక్కడి నుంచి తయారవుతున్నాయి. కొండపల్లి కొయ్య బొమ్మలు కానీ, ఏటి కొప్పాకు కానీ, మంగళగిరి నేత చీరలు కానీ, మచిలీపట్నం కలంకారీ చీరలు కానీ, పొందూరు కద్దలు కానీ, ధర్మవరం పట్టు చీరలు, ఉప్పాడ చీరలు, ఇవన్నీ మన రాష్ట్రానికే కాదు దేశంలో కూడా బ్రహ్మాండమైన పేరు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివి కాకుండా ఈరోజు ఇంకొక పక్క చూస్తే జాతరలు ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. దీన్ని కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక్క విషయం కాదు,
ప్రతి ఒక్క విషయంలో ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో టూరిజంలో సహకరించాలి. ఇక్కడే చాలామంది టూర్ ఆపరేటర్లు ఉన్నారు, హోటల్స్ ఉన్నారు, ఇన్నోవేటివ్గా చెప్పే చేసిన పెద్దలు ఉన్నారు. మీరందరూ మీరు పెట్టడమే కాకుండా ఈ రంగాల్లో ఇంకా ఎవరుంటే వాళ్ళందరినీ తీసుకురావాలి. ఈరోజు ఈ యొక్క విజయవాడ కృష్ణా నదిని చూశారు, దేశంలో ఎక్కడా ఇలాంటి నది ఉండదు. సాయంత్రం అయితే ఒక 20 బోట్లు పెట్టి డిన్నర్లు ఆర్గనైజ్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఏమైతే చిన్న చిన్న జట్టీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9 ఇచ్చారు, మన నదుల్లో ఎక్కడికక్కడ జట్టీలు పెట్టి సముద్రంలో ఈ బోట్లన్నీ కూడా పంపిస్తే బ్రహ్మాండంగా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోతే సముద్రంలో ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకటని కాదు, కడాన మీరు చూస్తే చాలా వరకు సీ ప్లేన్స్ మొదలుకొని ఏమేం చేయాలని అవన్నీ ఆలోచిస్తున్నాం. అదే మరి వాటర్ స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యత ఉంది. మొన్నే మన పుష్కరాల మీద చూస్తే బ్రహ్మాండంగా చేయగలిగారు. ఇవన్నీ కూడా తొందరలోనే ప్రారంభించి టూరిజాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు అవార్డు వచ్చిన వారందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా ఇది పెద్ద ఈవెంట్కి తయారు కావాలి. ప్రతి ఒక్క సంవత్సరం టూరిజం డేనే కాకుండా ఎవ్రీడే ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఎవరైనా సాయంత్రం అయితే ఆనందంగా పోవాలంటే భవానీ ఐలండ్ కానీ, పవిత్ర సంఘం కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, కనకదుర్గమ్మ టెంపుల్ కానీ, లేకుంటే మనకు వచ్చే టూరిజం ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేసి ఎక్కడికక్కడ టూరిజానికి సంబంధించిన అన్ని రంగాల్ని పూర్తిగా ప్రమోట్ చేస్తాం, అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తికి తగిన గుర్తింపు ఇస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఈరోజు నేను చూశాను. ఎవరైతే పిల్లలు విభిన్న ప్రతిభావంతులు వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. ఉదయం నుంచి ఒక రౌండ్ వేసి వాళ్ళు ఈరోజు టూరిజం డేనా మంచి ఈవెంట్స్ అన్ని చూసి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ఆనందం నా పేరు ఆలపాటి కృష్ణమోహన్ అండి, ఫ్రమ్ సదర్న్ ట్రావెల్స్ అండి. ఈరోజు 27 సెప్టెంబర్ వరల్డ్ టూరిజం రోజున మన చంద్రబాబు గారి చేతిలో మనకు అవార్డు రావడం అనేది చాలా ఆనందంగా ఉందండి. మనం గత 46 ఏళ్ల నుంచి రంగంలో ఉన్నామండి. సదర్న్ ట్రావెల్స్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో పెట్టుకుని బేసికలీ మాది విజయవాడ అండి. విజయవాడలో హోటల్ కూడా ఉంది మనకి, మన బ్రాంచ్ కూడా గత 25 ఏళ్ల నుంచి ఉందండి. ఇక్కడ ఎన్నో వందల మందిని మనం అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి మనం ఇక్కడ టూర్లకు పంపిస్తామండి. ఇప్పుడు ఇక్కడ టెంపుల్ టూరిజం చాలా ఫేమస్ అండి. మన మహారాష్ట్ర నార్త్ ఇండియాలో చూస్తే ఎంతో వేల మంది ఇక్కడికి టూర్స్ కోసం వస్తున్నారండి. మేము వాళ్ళందరికీ మనం రైట్ ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ తిరిగి వెళ్ళేదాకా అన్ని వసతులు కూర్చి ఈ టెంపుల్ టూర్స్ చాలా బాగా చేస్తున్నామండి. రానున్న రోజుల్లో ఒక కొత్త ప్రాజెక్ట్స్ ఒకటి ప్లాన్ చేసి ఇక్కడ ఒక 25 మోటల్స్ కడదామని ఒక ప్రాజెక్ట్లో ఉన్నామండి. ప్లస్ సిఆర్డీఏకి ఆల్రెడీ అప్లై చేసామండి. ఒక 150 రూమ్ల హోటల్ ఏదైనా అవకాశం దొరికితే మాకు న్యూ క్యాపిటల్లో. నాకు చాలా సంతోషం కలిగింది. ఆ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే మరిగా ఈ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకి అన్ని విధాల సహకరిస్తామని అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు. జై హింద్, జై జన్మ. గేట్వే హోటల్ విజయవాడ వారు రాజయ్య గారు మన ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇంతకుముందు మాట్లాడారు గేట్వే హోటల్ రాజయ్య గారు. తర్వాత ఐ రిక్వెస్ట్ బెస్ట్ ఎకో ఫ్రెండ్లీ హోటల్ ది పార్క్ వైజాగ్ జయదీప్ బిస్వాస్ మంచ్ పరాకే పురస్కార్ లీజియ సార్. బెస్ట్ ఎకో ఫ్రెండ్లీ హోటల్ ది పార్క్ వైజాగ్. మిస్టర్ జయదీప్ బిస్వాస్ ఇస్ గోయింగ్ టు రిసీవ్ ది వరల్డ్ బేస్డ్ మీటింగ్ వెన్యూ ఎం కన్వెన్షన్ సెంటర్ మినర్వా గ్రాండ్ తిరుపతి మిస్టర్ నరేందర్ రెడ్డి గారు. బెస్ట్ హోటల్ బేస్డ్ మీటింగ్ వెన్యూ
M Convention Center, Minerva Grand, Tirupati, Narendra. Best theme-based resort, Sunray Village Resort, Vizag. Sunray Village Resort, Adhineta. ఎంత చక్కటి నిర్ణయాలతో ఎన్ని గొప్ప విజయాలు సాధించారో ఇంతకు ముందే మనవి చేశారు. స్ఫూర్తిదాయకమైనటువంటి రీతిలో వారు వాణిజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. బెస్ట్ థీమ్ బేస్డ్ రిసార్ట్ కింద ఇవాళ ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా పురస్కారాలు అందుకుంటున్నారు సన్ రే విలేజ్ రిసార్ట్ వారు. తర్వాత గేట్వే హోటల్ విజయవాడ సుమన్జిత్ తివారీ, హోటల్ ప్రొవైడింగ్ బెస్ట్ ఫెసిలిటీస్ ఫర్ ది డిఫరెంట్లీ ఏబుల్డ్ గెస్ట్స్. ఒక ప్రత్యేకతను వారు సంతరించుకున్నారు. అందుకే ది గేట్వే హోటల్ విజయవాడ వారు వారి ప్రతినిధిగా మిస్టర్ సుమన్జిత్ తివారీ ఇస్ గోయింగ్ టు రిసీవ్ ది అవార్డ్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్. బెస్ట్ స్టాండ్ అలోన్ రెస్టారెంట్ టైకూన్ అండ్ హెరిటేజ్ రెస్టారెంట్ సిరిపురం వైజాగ్ మిస్టర్ రామకృష్ణరావు వేదిక రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నారు. తర్వాత బెస్ట్ స్టాండర్డ్ లోన్ కన్వెన్షన్ సెంటర్ శ్రీ ప్రతాప్ వేదిక రావాల్సిన పరవి. గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ గౌతమ్ గ్రాండ్ హోటల్ తెనాలి మిస్టర్ ప్రతాప్ గారు బృంద సభ్యులతో వచ్చారు ప్రతాప్ గారు. దెన్ మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్ట్ అవార్డ్ గోస్ టు సుధారాణి గారు, పాలవెల్లి బొటికు రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పశ్చిమ గోదావరి జిల్లా, సుధారాణి గారు. సుధారాణి గారు ముందు కూడవలసిందిగా మనవి. వారు పాలవెల్లి బోటిక్ రిసార్ట్స్ పేరిట మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్ట్ తయారు చేశారు. దానికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి వివరిస్తూ ఉన్నారు. మారేడుమిల్లి సోమలమ్మ బృందం గట్టిగా మనస్ఫూర్తిగా కొట్టండి చప్పట్లు, అభినందించండి. బెస్ట్ సివిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎ టూరిస్ట్ డెస్టినేషన్ అవార్డ్ గోస్ టు విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా వైస్ చైర్మన్ గారు మన మధ్యనే ఉన్నారు. వారు అవార్డు అందుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మనకి. కావాలని కోరుకునేటువంటి వారు ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు కూడా వైస్ చైర్మన్ అవార్డు అందుకుంటున్నారు. బెస్ట్ సివిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎ టూరిస్ట్ డెస్టినేషన్ కింద నౌ ఐ రిక్వెస్ట్ మిస్టర్ జిఎంఎస్ రావు టు కైండ్లీ కమ్ ఆన్ టు డయాస్. జిఎంఎస్ రావు గారు అవార్డు అందుకుంటున్నారు. తర్వాత నాగేశ్వరరావు గారు బెస్ట్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ టూరిజం ప్రాజెక్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ లోకల్ టూరిజం ప్రాజెక్ట్స్ కింద నాగేశ్వరరావు గారు, వారి సోదరులు మురళి గారు అలాగే మిషెల్ అవార్డు అందుకుంటున్నారు. 47 లక్షల మంది రామనారాయణ తిలకించారు. 15 ఎకరాల స్థలంలో 8 రకాల వనాలు, మెడిటేషన్ హాలు అలాగే స్పిరిచువల్ లైబ్రరీ, వేద పాఠశాల నడుపుతున్నారు నాగేశ్వరరావు గారు. ఇన్బౌండ్ టూర్ ఆపరేటర్స్ కేటగిరీ 1.25 లాక్స్ అబౌవ్, ఇది చాలా గొప్ప ఘనత. కృష్ణమోహన్ గారికి గట్టిగా అభినందనలు చెప్పాలి మనమంతా మనస్ఫూర్తిగా. And most innovative inbound tour operator award goes to, I request Mr. G. Arjun Yadav to kindly come on to dais. The gate students Shalamandu Naira Vithulara Konasayajan Varukumar Chappatlo. Siddhartha Institute Var. Then excellence in writing publication Telugu. Students Shalamandu Naira Vithulara Konasayajan Varukumar Chappatlo. Siddhartha Institute Var. Then excellence in writing publication Telugu.